హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబెట్టేటువంటి టాపిక్ ఏంటి అంటే ఇండియన్ సొసైటీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. ఎస్పెషల్లీ మనకి సంక్షేమ యంత్రాంగం అనే టాపిక్కి సంబంధించి డిస్కస్ చేసుకుందామన్నమాట. అయితే మీకు రెగ్యులర్గా యూట్యూబ్లో మనం ఎంసీక్యూల రూపంలో చాలా వరకు కంటెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే మీకు గనక గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఫుల్ కోర్స్ కావాలనుకోండి, మీరు 500 పెట్టి తీసుకోవచ్చు మన బాలు ఐక్యూ యాప్లోని. కింద డిస్క్రిప్షన్లో యాప్లకు లింక్ ఇచ్చాను, లేదంటే గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి మీరు బాలు ఐక్యూ అని చెప్పేసి కనుక సెర్చ్ చేస్తే, BALU ఐక్యూ అని చెప్పేసి కనుక సెర్చ్ చేస్తే మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కావాలన్నా సరే మీకు ఉన్నాయి, ఫుల్ కోర్స్ కావాలన్నా సరే మీకు అవైలబుల్ ఉందన్నమాట. ఇందులో మీకు టెస్ట్ సిరీస్, వీడియో కంటెంట్, మెటీరియల్ కూడా లభిస్తుంది. మరి క్వశ్చన్ విషయానికి వస్తే, మనకి 1986లో జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రవేశపెట్టినటువంటి పథకం ఏంటి? ఓకే, 1986లో వచ్చినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ప్రవేశపెట్టబడినటువంటి స్కీమ్ ఏంటి అంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డు, సర్వశిక్ష అభియాన్, మిడ్ డే మీల్ అండ్ మాధ్యమిక శిక్ష అభియాన్ అండి. సో మరి 1986లో మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే మనకి రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వంలో అనమాట. సో మనకి ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనేది మనకి స్టార్ట్ చేశారండి. ఓకే, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనేది మనకి 1986 తర్వాత అనమాట మనకి స్టార్ట్ చేయడం జరిగింది, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. మరి సర్వశిక్ష అభియాన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఉచిత నిర్బంధ విద్య అంటే 6 to 14 ఇయర్స్ చిల్డ్రన్కి అనమాట ఫండమెంటల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం ప్రారంభించింది అనమాట మనకి 86 అమెండ్మెంట్కి సంబంధించింది ఇది. మరి ఒకసారి చూద్దాం ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ కాన్సెప్ట్ ఏంటో. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ఈజ్ ఏ సెంట్రల్లీ ఫండెడ్ ప్రోగ్రామ్ దట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 1987 సూన్ ఆఫ్టర్ 1986 ఎడ్యుకేషన్ పాలసీ. ఓకే, టు ప్రొవైడ్ ప్రైమరీ స్కూల్స్ ఇన్ ద నేషన్ విత్ మినిమమ్ రిక్వైర్డ్ నెసరీ సర్వీసెస్ అంటే ఏవేవైతే స్కూల్స్కి సంబంధించి అవసరం ఉంటాయో, అంటే పాఠశాలల్లో ఎలాంటి ఎక్విప్మెంట్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుందో అవన్నీ ప్రొవైడ్ చేయడం కోసం మనకి ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనే పేరుతో అనమాట మనకి ఈ స్కీమ్ని ప్రారంభించడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ స్కీమ్ ఇది. ద పర్పస్ ఆఫ్ ద స్కీమ్ ఈజ్ టు ప్రొవైడ్ ద ఓకే పర్పస్ ఆఫ్ ద ఓకే స్కీమ్ ఈజ్ టు ప్రొవైడ్ ద ఓకే రిక్విసైట్ ఇన్స్టిట్యూషనల్ ఎక్విప్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ మెటీరియల్ ఫర్ స్టూడెంట్స్ స్టడీయింగ్ అండ్ ప్రైమరీ ఆర్గనైజేషన్ టు ఇంప్రూవ్ దర్ ఎడ్యుకేషన్ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఓకే పిల్లలకి అనమాట కావాల్సినటువంటి రిక్వైర్మెంట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ ప్రొవైడ్ చేయడం కోసం మనకి ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ స్కీమ్ని ప్రారంభించారు. మరి సర్వశిక్ష అభియాన్ అయితే మనందరికీ తెలుసును, 6 to 14 ఇయర్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో ఓకేనండి, సో వాళ్ళకనమాట చూడండి సర్వశిక్ష అభియాన్ 2001లో ప్రారంభించారు. ఓకే, 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి బాలబాలికలందరికీ కూడాను ఓకేనండి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను ఇవ్వడం కోసం. అంటే మనకి మీ అందరికీ తెలిసిన 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మనకి 21A ఆర్టికల్ వచ్చిందండి, దానికంటే ముందు అనమాట మనకి సర్వశిక్ష అభియాన్ మనకి ప్రారంభించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దామండి. ఓకే రైట్, చూడండి సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ని ఎవరు సిఫార్సుల ఆధారంగా ఏర్పాటు చేశారంట? ఓకేనండి, సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ అంటే అర్థం ఏంటి? సంక్షేమ బోర్డు అనమాట. ఓకే, సంక్షేమ యంత్రాంగం అనమాట. కేంద్ర సంక్షేమ బోర్డుని ఎవరి యొక్క రికమెండేషన్స్ లేదా ఎవరి యొక్క సిఫార్సుల ఆధారంగా మనకి ఏర్పాటు చేశారంటే ఆప్షన్స్ ప్రణాళికా సంఘం, జాతీయ అభివృద్ధి మండలి, సుప్రీంకోర్టు, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ. ఈ 4లో ఎవరు మనకి రికమెండ్ చేశారంటే ప్లానింగ్ కమిషన్ రికమెండ్ చేస్తుంది. సో ప్రణాళికా సంఘం మనందరికీ తెలిసిన 1950 నుంచి కూడా 2014 వరకు మనకి సర్వీసెస్ ఇచ్చింది భారతదేశంలోని. 1950లో మార్చి 15 మనకి ప్లానింగ్ కమిషన్ ఏర్పాటైందండి. అయితే ప్రణాళిక సంఘం ఏం చేసిందంటే వెల్ఫేర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, అంటే మొత్తం అన్ని రంగాల వెల్ఫేర్ అనేది ఇంపార్టెంట్, అంటే అన్ని వర్గాల వెల్ఫేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో దీనికి సంబంధించి ఒక సంక్షేమ యంత్రాంగ బోర్డుని ఏర్పాటు చేయమని చెప్పిందండి. సో అకార్డింగ్ టు ద రికమెండేషన్స్ ఆఫ్ ద ప్లానింగ్ కమిషన్ మనకి 1953లో మనకి ఓకేనండి ఈ బోర్డుని మనకి ఏర్పాటు చేశారు. చూడండి అక్కడ ద సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1953 బై ఏ రెజల్యూషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు క్యారీ అవుట్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఫర్ ప్రమోటింగ్ ఓకే వాలంటీరిజం, ప్రొవైడింగ్ టెక్నికల్ అండ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ద వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఫర్ ద జనరల్ వెల్ఫేర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉమెన్ అండ్ చిల్డ్రన్, అంటే చిన్నపిల్లలకి అలాగే కుటుంబానికి సంబంధించి అలాగే నెక్స్ట్ మహిళలకు సంబంధించినటువంటి ఏవైతే సంక్షేమాలు ఉన్నాయో ఎవరైతే ఒక వాలంటీర్గా అనమాట కొన్ని సంస్థలు ఓకే సంక్షేమం కోసం సహాయం చేస్తున్నాయి వాళ్ళందరికీ హెల్ప్ చేయడం కోసం అనమాట ఒక బ్యాక్ బోన్ లాగా మనకి 1953లో మనకి ఈ సెంట్రల్ వెల్ఫేర్ బోర్డు అనేది ఏర్పాటు చేశారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇందులో మీకు మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్ని కూడా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. చూడండి మైనారిటీల యొక్క హస్తకళా వస్తువులు. ఓకే చూడండి మైనారిటీలకు సంబంధించినటువంటి హస్తకళా వస్తువులు అంటే హస్తకళా వస్తువులు అంటే అర్థం ఏంటి? ఏవైతే చేతి వృత్తులకు సంబంధించిన పనులు కానీ లేదా కుట్టు పనుల యొక్క ప్రదర్శన కోసం ఏర్పాటు చేసినటువంటి పథకం కానీ ప్రోగ్రామ్ కానీ అనొచ్చు. అంటే ఎవరైతే
మైనారిటీలు ఉంటారో, ఓకే, మైనారిటీలకి సంబంధించి అనమాట. ఓకే, వాళ్ళు తయారు చేసినటువంటి కుట్టు పనులు కానీ లేదంటే ఇంకేమైనా సరే చేతి వృత్తులకు సంబంధించినటువంటి వాటికి ప్రదర్శన అంటే ఎగ్జిబిట్ చేయడం కోసం అనమాట ఒక స్కీమ్ ఉందన్నమాట. ఆ స్కీమ్ ఏంటి అంటే హునార్ హాతు, షాదీ షగున్, నయీ మంజిల్ అండ్ హమారీ ధరోహర్. సో మరి ఆన్సర్ వచ్చేసి మనకి ఓకే హునార్ హాత్ అండి. చూడండి ఇక్కడ హునార్ హాత్ ఏంటండి అంటే, హునార్ హాత్ అంటే అర్థం ఏంటంటే నిపుణ హస్తం, అంటే బాగా స్కిల్ ఉన్నటువంటి హ్యాండ్ అని అర్థం అనమాట. మంచి స్కిల్స్ ఉన్నటువంటి ఓకే పర్సన్స్ ఎవరైతే మైనారిటీస్లో ఉంటారో వాళ్ళు తయారు చేసినటువంటి ఏవైతే ప్రొడక్ట్లు ఉంటాయో వాటిని ఎగ్జిబిట్ చేయడం కోసం అనమాట ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించారండి. ఇందులో ఉచితంగా ఏం చేస్తారంటే దుకాణ స్థలం ఇస్తారంటే ఏదైతే అది ఎగ్జిబిట్ చేయడం కోసం అవసరమైనటువంటి షాప్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్ని ఇస్తుంది గవర్నమెంట్. అలాగే నెక్స్ట్ ప్రయాణ ఖర్చులు ఇస్తారండి, అంటే అక్కడ వరకు వెళ్ళి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, అలాగే రోజువారి డైలీ ఖర్చులు ఏవైతే ఉంటాయో అవి ఇస్తారు. ఓకే, మరి అలాగే ఇప్పటికే ఏంటంటే రెండు హునార్ హాత్లను ఏర్పాటు చేశారు భారతదేశంలోని. అలాగే త్వరలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ హునార్ హబ్బులను ఏర్పాటు చేసి ఓకే హునార్ హాత్లతో పాటుగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం కోసం అనమాట ఓకే కృషి చేస్తున్నారనమాట. సో వెల్ఫేర్ మెకానిజంలో భాగంగా మనకి పథకాలు ఇంపార్టెంటే, ప్లస్ అలాగే అన్ని కమిషన్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనండి, నెక్స్ట్ అండి, అందులో మనం ఆప్షన్స్లో ఇచ్చామనుకోండి షాదీ షగున్ అండి. ఓకే, ఎవరైతే షాదీ షగున్ ఏంటంటే మనకి ఇక్కడ అంటే కనీసం గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత, అంటే మినిమం డిగ్రీ అనేది కానీ ఏదైనా సరే ఫినిష్ చేసుకున్న తర్వాత మ్యారేజ్ అయ్యేటప్పుడు ఏం చేస్తారంటే 51,000 ఆర్థిక సహాయాన్ని ఇస్తారనమాట. యాక్చువల్లీ విద్యా సంబంధిత స్కాలర్షిప్లు పొందిన మైనార్టీ యువతలకు వివాహాలపై ఓకే ఎడ్యుకేషన్కి సంబంధించి చదువుకుంటున్నట్టు వాళ్ళకి కనుక స్కాలర్షిప్స్ వస్తాయి, అంటే వాళ్ళు చదువుకున్న యువతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఓకే పెళ్లి టైంలో ఏం చేస్తారంటే దాదాపు 51,000 వరకు డబ్బులు ఇస్తారనమాట. సో ఇదే మనకి షాదీ షగున్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూద్దామండి, జాతీయ మహిళా కమిషన్ యొక్క భవనం పేరేంటి, నేషనల్ ఉమెన్ కమిషన్. మీరు ఈ టాపిక్లో భాగంగా మీరు చదవాల్సినవి ఏంటంటే నేషనల్ ఎస్సీ కమిషను, నేషనల్ ఎస్టీ కమిషను, అలాగే నేషనల్ మైనారిటీ కమిషను, ఉమెన్ కమిషను, అలాగే నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్స్కి సంబంధించిన కమిషను, నెక్స్ట్ మైనారిటీ కమిషన్, అన్నీ మనం చదువుకోవాలన్నమాట డీటెయిల్గాను. చదువుకొని ఓకే ఆ కమిషన్స్ ఎప్పుడు ఏర్పాటు చేశారు, అలాగే కమిషన్ యొక్క డ్యూటీస్ ఏంటి, ఎంతమంది మెంబర్స్ ఉంటారు, చైర్మన్ ఎవరు ప్రజెంటు, స్టార్టింగ్ ఎవరు చైర్మన్, అలాగే నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ యొక్క నివేదికలు ఎవరికి సమర్పిస్తారు, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. ఇదంతా కూడా నేను డేటా చెప్పాను ఆల్రెడీ మన క్లాసెస్లోనే అవుతున్నాయన్నమాట, మన గ్రూప్ 2 కోర్సులోనే, అలాగే ఇండివిజువల్గా సొసైటీ కోర్సు ఉంది, అందులో కూడా మీకు యాడ్ చేయడం జరిగింది. చూడండి, జాతీయ మహిళా కమిషన్ యొక్క భవనం పేరేంటి, ఓకే భారతీయ భవన, వనితా భవన, నిర్భయ భవన, లేదా నన్ ఆఫ్ ద భవన్, అంటే నిర్భయ భవన్ అండి. సో మనకి నిర్భయ సంఘటన జరిగింది కదా ఢిల్లీలో, ఒక అమ్మాయి మీద అనమాట, డాక్టర్ చదువుకున్న అమ్మాయి మీద ఫిజికల్ అటాక్ జరిగిందనమాట. సో తర్వాత నిర్భయ చట్టం కూడా తీసుకొచ్చారు 2013 కదండి. సో అయితే సో ఆ సంఘటన జరిగిన దగ్గర నుంచి కూడా ఏం చేస్తారంటే ఓకేనండి, జాతీయ మహిళా కమిషన్ యొక్క భవనానికి అనమాట నిర్భయ భవన్గా మనకి పేరు పెట్టడం జరిగింది. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడాను. అండ్ నెక్స్ట్ చూద్దామండి, అలాగే మరి జాతీయ మహిళా కమిషన్ అనమాట ఒక న్యూస్ పేపర్ రిలీజ్ చేస్తుందండి, మరి ఆ న్యూస్ పేపర్ పేరేంటి మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. అంటే జాతీయ మహిళా కమిషన్ రిలీజ్ చేసేటటువంటి న్యూస్ పేపర్ అనేది ఒకటి ఉంటుందన్నమాట, ఆ న్యూస్ పేపర్ పేరు మీరు కింద పెట్టండి కామెంట్ బాక్స్లో. నెక్స్ట్ చూద్దామండి, రైట్, గిరిజన అభివృద్ధికి సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏది. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద ఓకేనండి మనకి ట్రైబల్ వెల్ఫేర్, ట్రైబల్ డెవలప్మెంట్కి సంబంధించి. ఏకాంత సిద్ధాంతం అనేది వెరియర్ ఇచ్చారంట, వెరియర్ అనే అతను ఇచ్చారంట. సమీకరణ సిద్ధాంతం అయితే ఏవి తక్కరండి గర్వే ఇచ్చారంట. ఏకీకృత సిద్ధాంతం అనే రాయ్ బర్మన్ ఇచ్చారట, నన్ ఆఫ్ ద అబోవ్ అంట. సో ఇక్కడ తీసుకుంటే ఏకీకృత సిద్ధాంతం అనేది రాయ్ బర్మన్ ఇవ్వలేదండి, ఏకీకృత సిద్ధాంతాన్ని ఇచ్చింది ఎవరంటే మనకి జవహర్లాల్ నెహ్రూ ఇచ్చారనమాట. యాక్చువల్లీ ఓకే గిరిజన యొక్క అభివృద్ధి కోసం పంచసూత్రాలు అనేది ప్రకటించడం జరిగిందనమాట జవహర్లాల్ నెహ్రూ. మరి ఈ రెండు కరెక్టే, ఒకసారి ఈ మూడు ఏంటో చూద్దాం ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి. ఓకే, ఫస్ట్ది తీసుకుంటే మనకి ఏకాంత సిద్ధాంతం లేదా ప్రొదక్కరణ నమూనా. ఓకే, ఇది ఎవరు ఇచ్చారంటే ఇందాక చెప్పుకున్నా కదా వెర్రియర్ ఎల్విస్ అనమాట. ఓకే, ఇది ఏంటంటే దీన్నే మనం నేషనల్ పార్క్ థియరీ అంటారండి. ఏంటి అసలు ఈ నేషనల్ పార్క్ థియరీ అంటే, ఓకే ఎవరైతే గిరిజనులు ఉన్నారో ఆ పాపులేషన్ మొత్తాన్ని అనమాట ఒక స్పేస్ అనేది తీసుకొని, అంటే ఒక పార్క్ లాగా క్రియేట్ చేసి మొత్తం సమూహాన్ని అంతా కూడా అక్కడ ఉంచాలి. ఓకే, సో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే జనాభా ఉంటారో వాళ్ళకి పర్టికులర్గా ఓకేనండి కొన్ని డెవలప్మెంట్స్ అనేది క్రియేట్ చేయాలి, వాళ్ళకి వెల్ఫేర్ అనేది క్రియేట్ చేయాలని చెప్తూ ఈ పథకాన్ని అనమాట చెప్పడం జరిగింది, అంటే ఈ నమూనాని చెప్పడం జరిగిందండి. దీనే ఏకాంత సిద్ధాంతం అంటారనమాట, దీనికి మరో పేరే జాతీయ పార్క్ సిద్ధాంతం అనమాట. రెండోది సమీకరణ సిద్ధాంతం అండి. ఈ సిద్ధాంతం ఏంటంటే ప్రాంతీయ సంస్థలు, సంఘ సేవకులైనటువంటి వీళ్ళిద్దరూ చెప్పారనమాట, తక్కరండి గర్వే అనమాట,
ఓకే మత మార్పిడిని వ్యతిరేకించి గిరిజన తెగలను నెమ్మదిగా ఓకేనండి జనజీవన స్రవంతలో కలిసేటట్టు. గిరిజనులు అంటే ఎవరు? గిరి అంటే కొండ. ఓకే కొండ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళని మొత్తం సిటీస్లోకి తీసుకొచ్చే విధంగా అనమాట ప్రణాళిక చేయాలి ఓకే అని చెప్పేసి అనమాట ఓకేనండి ఈ సమీకరణ సిద్ధాంతంలో చెప్పడం జరిగింది. దీన్ని విలీనీకరణ అంటారు అనమాట. విలీనం అంటే అర్థం ఏంటంటే కలిపేయటం. మూడోది ఏకీకృత లేదా పంచశీల సిద్ధాంతం అండి. ఓకే గిరిజనులను ఏమని చెప్పారంటే మానవ శాస్త్ర నమూనాలుగా చెప్పారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్, మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ కనుక అబ్జర్వ్ చేస్తుంటే ఈ క్వశ్చన్ అడిగారు. ఓకే గిరిజనుల్ని మానవ శాస్త్ర నమూనాలుగా పేర్కొన్నది ఎవరు అని అడిగితే జవహర్లాల్ నెహ్రూ అండి. ఓకే మానవ శాస్త్ర నమూనా అంటే ఆంథ్రోపాలజికల్ స్పైస్మెన్స్ అనమాట యాక్చువల్లీ. ఓకేనండి ఆంథ్రోపాలజీ అంటే ఏంటి? మానవ అధ్యయన శాస్త్రం అనమాట. సో మానవ అధ్యయన శాస్త్రానికి కారణమైనటువంటి వ్యక్తులుగా మనకి జవహర్లాల్ నెహ్రూ చెప్పడం జరిగింది. తన యొక్క ఓకేనండి ఏకీకృత సిద్ధాంతంలో చెప్పాడనమాట. ఇదే పంచశీల సిద్ధాంతం అనమాట మనకి. మరి జవహర్లాల్ నెహ్రూ చెప్పింది ఏంటంటే ఎవరైతే గిరిజనులు ఉంటారో వాళ్ళు సమాజంలో కలవకూడదు. ఓకేనండి సమాజంలో కలిస్తే ఏమవుతుందట అంటే వాళ్ళ యొక్క హక్కులకు భంగం కలుగుతుంది. ఓకేనండి దాన్ని తిరస్కరించాడు అనమాట యాక్చువల్లీ జవహర్లాల్ నెహ్రూ ఏంటంటే ఓకే భారత సమాజ స్రవంతిలోకి గిరిజనుల యొక్క రాకను తిరస్కరించడం జరిగింది అనమాట యాక్చువల్లీ. ఓకేనండి మరి అలాగే ఏ ప్రజలైనా సరే తమ సహజ వాతావరణంలోని ఓకేనండి అభివృద్ధి చెందాలి తప్ప ఓకే న్యాచురల్గానే మొత్తం అంతా డెవలప్మెంట్ ఉండాలి తప్ప ఎక్కడా కూడాను ఓకేనండి ఆర్టిఫిషియల్గా వాళ్ళ మీద ఓకే లేనిపోని పథకాలు కానీ ఇలాంటివన్నీ ఇవ్వకూడదని చెప్పేసి జవహర్లాల్ నెహ్రూ ఇందులో చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ వాళ్ళకి సంబంధించిన భూములు కానీ అడవులకు సంబంధించిన గిరిజనులకు హక్కులన్నీ కూడా ఓకేనండి కాపాడాలని చెప్పారండి. నెక్స్ట్ అలాగే తీసుకుంటే ఇవన్నీ ఇంపార్టెంట్. పాలన అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు వారిలోనే కొంతమందికి శిక్షణ ఇవ్వాలి. అంటే ఎవరైతే ఒక అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కానీ ఇతర విషయాల్లో కానీ గిరిజనులకే శిక్షణ ఇచ్చిన తర్వాత వాళ్ళే నెక్స్ట్ టైం నుంచి వాళ్ళని వాళ్ళే రూల్ చేసుకునే విధంగా ఉండాలని చెప్తూ ఈ పంచశీల సిద్ధాంతంలో చాలా విషయాలు చెప్పడం జరిగిందండి. ఓకే చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే నెక్స్ట్ చూడండి 2013లో గిరిజనుల యొక్క సామాజిక ఆర్థిక ఆరోగ్య స్థాయిలను ఓకే అధ్యయనం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ ఏంటి? ఓకే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిటీ అపాయింటెడ్ బై ది ఓకే సెంట్రల్ గవర్నమెంట్ అండి ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది ఓకేనండి ట్రైబల్ అనమాట. ఎలా అంటే మనకి సోషల్ అండ్ ఎకనామికల్ అండ్ ఓకే ఆరోగ్య అంటే హెల్త్కి సంబంధించిన వేసిన కమిటీ అండి. ఆప్షన్స్ చూస్తే ఎంఎస్ చౌదరి, రాయ్ బర్మన్, వర్జీనియస్ జాక్సా అండ్ రామానందన్ అండి. మరి ఏ కమిటీ అంటే వర్జీనియస్ జాక్సా కమిటీ. సో వర్జీనియస్ జాక్సా కమిటీని మనకి 2013లో ఓకే గిరిజనులకు సంబంధించినటువంటి సామాజిక ఆర్థిక ఓకేనండి అలాగే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఓకే డెవలప్మెంట్ కోసం ఏర్పాటు చేశారనమాట. మరి ఈ కమిటీ రికమెండేషన్స్ ఎప్పుడు ఇచ్చిందంటే 2014 మేలో ఇచ్చిందండి. 2014లో ఇచ్చిందండి. మరి ఈ కమిటీ ఏం చెప్పిందంటే గిరిజనులకు సరైన రీతిలో రీహాబిలిటేషన్ని కల్పించాలి. అలాగే నెక్స్ట్ గిరిజనులు వివిధ కేసుల రీత్యా జైల్లో ఉన్నప్పుడు ఓకే వాళ్ళకి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వాలు ఏంటంటే న్యాయ కమిషన్ని ఏర్పాటు చేయాలి. అలాగే పెసా చట్టం అండి. పెసా అంటే ఏంటమ్మా మనకి? పెసా అంటే దిలీప్ సింగ్ బూరియా కమిటీ రికమెండేషన్స్ మేరకు మనకి పంచాయతీస్ ఎక్స్టెన్షన్ ఇన్ షెడ్యూల్ ఏరియాస్ అంటే షెడ్యూల్ ప్రాంతాలు అంటే షెడ్యూల్ ప్రాంతాల్లోని పంచాయతీరాజ్ వ్యవస్థని ఏర్పాటు చేశారనమాట పెసా చట్టం ప్రకారం. దాన్ని కూడా పర్ఫెక్ట్గా అమలు చేయాలని చెప్పారు. అలాగే నెక్స్ట్ గిరిజనుల యొక్క సంస్కృతికి మరియు నృత్యాలకి ఓకే కళలకు అంటే ఏదైతే వాళ్ళ యొక్క కల్చర్ ఉంటుందో వాళ్ళ యొక్క డ్యాన్సెస్ కానీ ఫెస్టివల్స్ కానీ వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పింది ఈ కమిటీ. అలాగే గిరిజనుల ఆరోగ్యానికి సంబంధించి ఉప ప్రణాళిక ఏదైతే మనకి సప్లాన్ అంటుంటాం కదా ఎస్సీ సప్లాను, ఎస్టీ సప్లాను, బీసీ సప్లాను అలా ఏంటండి అంటే ఆ సప్లాన్ ఏదైతే ఉంటుందో పర్ఫెక్ట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఈ జాక్సా కమిటీ రికమెండ్ చేసింది. చాలా 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 ఇంపార్టెంట్. ఓకే ఇవ్వండి ఈ రోజుకి సంబంధించినటువంటి సో మనకి ఇండియన్ సొసైటీలో క్వశ్చన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా మిగతా చాప్టర్లకు సంబంధించి కూడా క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందామండి. అయితే మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఎవరైతే గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో ఇతర కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్లోంచి. మీకు గ్రూప్ 2కి సంబంధించిన ఫుల్ కోర్స్ లభిస్తుంది. లేదు మాకు ఇండివిజువల్ కోర్సెస్ కావాలన్నా ఉన్నాయి మీకు. ఇందులో హిస్టరీ, పాలిటిక్స్, జియోగ్రఫీ, ఎకానమీ ఎవరు ఉన్నాయి. అలాగే సొసైటీ కోర్స్ ఉంది, కరెంట్ అఫైర్స్ సెపరేట్గా ఉంది, మెంటల్ ఎబిలిటీ సెపరేట్గా ఉంది, గ్రూప్ 2 ఫుల్ కోర్స్ సెపరేట్గా ఉంది. ఇంకా కొత్త కోర్సులు కూడా మీకు అందుబాటులో వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.